కర్నూల్ పట్టణంలో ట్రాఫిక్ యొక్క ఇబ్బందులు తొలగించే ప్రయత్నంలో భాగంగా ట్రాఫిక్ అవేర్నెస్ కర్నూలు సరిత గారి ఉత్తర్వులకు మన ఆర్టీఓ గారు ఇతర అధికారులు మున్సిపాలిటీ అధికారులు రెవెన్యూ అధికారులు ఎలక్ట్రిసిటీ అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులు ఆర్డీఏ వాళ్ళు ఆర్ఎండ్బి ఆల్ అఫీషియల్స్ పాటు ప్రతి ఒక్క జంక్షన్ను ప్రతి ఒక్క ఏరియాను విజిట్ చేసి ఎక్కడ ఏ ఏరియాలో ఏ స్పాట్ ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆర్టీ డిపార్ట్మెంట్ ఆర్టీ డిపార్ట్మెంట్ యొక్క సరి తీసుకుంటున్నాం నెక్స్ట్ ఆర్టీఏ వాళ్ళు ఆర్టీఏ వాళ్ళకి తీసుకుంటున్నారు వాళ్ళ యొక్క సంబంధిత అధికారులతో పాటు సమన్వయం చేసుకొని ఎంత పబ్లిక్ను ఫ్రీగా రోడ్డు మీద పోయేదానికి ఆస్కారం ఉందో ఆ ప్రయత్నం చేస్తున్నాము దీంతో భాగంగానే పొద్దున్న నుంచి టౌన్ అంతా ఈవెన్ అంబేద్కర్ సర్కిల్ నుంచి మొదలుకొని రాజుగార్ వరకు కిప్పళ్ళు మల్లారి వ్యవస్థ మళ్ళీ ఈ ఏరియా నంగాల చెక్పోస్ట్ ప్రతి ఒక్క జంక్షన్లో ప్రతి ఒక్క ఏరియాలో ఎక్కడెక్కడ ఎలక్ట్రిసిటీ పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఎక్కడెక్కడ అవి ట్రాఫిక్ జామ్ చేస్తున్నాయి ఎక్కడెక్కడ రోడ్డు వైడింగ్ ఆస్కారం ఉంది ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఐలాండ్ ఇన్స్టెంట్ చేసుకోవాలి ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాము ఈ యొక్క అందరం కలిసి అంత ఆఫీసులన్నీ కలిసి సమన్వయంతో మేమంతా చూస్తున్నాము ఈ యొక్క దీంట్లో అందరము కలిసి కొద్దిగా ట్రాఫిక్ రెగ్యులర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము ఇంకా సిగ్నల్ ఉండాల్సిందే కాకపోతే ట్రాఫిక్ ఐలాండ్ ఏమన్నా తగ్గించాలా ప్లస్ ఐలాండ్ ముందు ప్లేస్ ఉంది కొద్దిగా అది కూడా తగ్గించే ప్లేస్ కలిసి వస్తుంది కాబట్టి రెగ్యులర్ ఫ్లో ఉంటుంది దాని కొరకే టెక్నికల్ వ్యూ కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉంటారు వాళ్ళ వ్యూ కూడా తీసుకొని సిస్టమేటిక్గా పోయే ప్రయత్నమే ఇది ఇప్పుడు ఆల్ అఫీషియల్స్ ఉన్నారు ఒక అఫీషియల్ యొక్క వాళ్ళ అడ్వైజ్ వాళ్ళ ఒపీనియన్ చెప్తారు ప్లీజ్ టేక్ ఇట్ థ్యాంక్ యూ रोकने के लिए गवर्नमेंट कोई भी इंटरेस्ट भी नहीं गवर्नमेंट को अभी कुछ तो अभी हरकतों को बढ़ाने के लिए भी सोच रही है एपी स्टेट गवर्नमेंट इसलिए हमारा अपील है डिमांड है ये हिंदू टेंपल्स को पूरा सिक्योरिटी रखकर आज बचा लेना चाहिए और राजा के क्रिश्चियन टेंपल्स को और राजा के हिंदू टेंपल्स को मुस्लिम्स को सब को भी आ जाके ये कास्ट और अपने को और मिलाकर झगड़ों के करने के लिए सोच रहे हैं ये करना गलत है हमारा ये जनसेना पार्टी से अपील है ये गवर्नमेंट को तुम आ जाके ला अंडा आर्डर आपके हाथ से पिसल जा रहा है वो ला अंडा आर्डर को बचाने के लिए तुम फौरन क्या करना चाह रहे कि कर दो नहीं तो हमारा जनसेना पार्टी से आगे बढ़ेंगे एक ही जगह पे नहीं स्टेट पूरा भी आ जाके हम आगे कदम उठाएंगे ऐसे कोडली नानी मिनिस्टर ये भी मिनिस्टर है ये स्टेट में कोडल नानी मिनिस्टर होकर हमको शर्म आ रही है ये स्टेट में पैदा होकर ऐसे रउडियों को रउडी शूटरों को मिनिस्टर बना के आजकल गवर्नमेंट भी आ जाके बहुत फंस गई है गवर्नमेंट कुछ भी डेवलपमेंट नहीं कर सकती है सिर्फ आपस में झगड़े करने के लिए तैयार है गवर्नमेंट ये गवर्नमेंट के कामों को हम चलने नहीं देंगे बोल के हमारा जनसेना पार्टी से डिमांड है ఈరోజు ఏదైతే నిన్న పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా రైతాంగ బిల్లును పాస్ చేసిందో ఈ బిల్లు పూర్తిగా రైతులకు వ్యతిరేకమైన బిల్లు ఇందులో చిన్న సన్నకారు రైతులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క బిల్లు రైతాంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు వాళ్ళ కింద వీళ్ళు మొత్తం ఒక కార్పొరేట్ రైతాంగాన్ని కార్పొరేట్ చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే అనేక సంస్థలు నూతన జాతీయ విధానము ఇవన్నీ రైల్వే ప్రైవేటీకరణ ఎల్ఐసి ఇవన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇప్పుడు చివరిగా మన దేశానికి వెన్నుముక్క అయినటువంటి రైతాంగాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం వదలలేదు దీన్ని కూడా వీళ్ళు ప్రైవేటీకరణ చేసి రైతులకు రోడ్డు పాలు చేసే చర్యలు చేస్తున్నారు కావున దీనికోసము దీనికి వ్యతిరేకంగా విపక్షాలతో పాటు రేపు భారతదేశం బంద్ చేసే ఏదైతే నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో అందులో ఎస్డీపీ పార్టీ కూడా దేశవ్యాప్తంగా పాల్గొంటుంది ఇది కాక సోషల్ మీడియా వేదికపై కూడా ఎస్డీపీ తన యొక్క రేపు 25వ తేదీ యాంటీ ఫార్మర్స్ బీజేపీ అనే హ్యాష్ ట్యాగ్తో మరియు స్క్రాప్ యాంటీ ఫార్మర్స్ యాక్ట్ అనే హ్యాష్ ట్యాగ్తో దేశవ్యాప్తంగా సోషల్ ట్విట్టర్ వేదికగా నిరసన తెలియజేస్తుంది ఇందులో ప్రతి ఒక్కరూ ఈ దేశాన్ని మన దేశానికి వెన్నెముక్క అయిన రైతును కాపాడుకునేందుకు వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడుకునేందుకు మా యొక్క ఎస్డీపీ చేపడుతున్న ఈ యొక్క ట్విట్టర్ క్యాంపెయిన్ను సపోర్ట్ తెలపాలని తెలియజేస్తూ ఈ యొక్క రైతాంగ బిల్లును వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఈ బిల్లు వెనక్కి తీసుకునేంత వరకు
ఎస్టీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ఈ యొక్క ఏకపక్ష వైఖరి బీజేపీ వీడనాడాలని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. अभी हाल ही में जो किसानों के बारे में जो बिल पास किया आनन फानन में, इसके बारे में सही तरीके से डिस्कशन भी नहीं हुआ. और एक बहुत अहम बिल है ये इतना अहम बिल है शायद दूसरे मुल्कों के लिए अहम नहीं हो सकता, हमारे मुल्क के लिए ये बहुत अहम है. क्योंकि हमारा जो भी माशी इकोनॉमी जो चीज़ पर टिका हुआ है वो है किसान, वो है खेती बाड़ी. तो ऐसे एक अहम बिल को मोदी सरकार एक 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 दिन में पास कर देती है और आनन फानन में, और किसी को इसके बारे में डिस्कशन करने का मौका भी नहीं देती है. अब तक जितने भी पब्लिक सेक्टर, चाहे वो एयरलाइंस हो चाहे वो रेलवे हो, ये जो पब्लिक मतलब प्राइवेटाइजेशन किया गया इसमें आवाम को कम फर्क पड़ता है, लेकिन इसमें यहाँ पर ये जो बिल किसानों के लिए जो बिल पास किया गया है ये आवामी सतह पर बहुत बड़ा फर्क पड़ने वाला है. आने वाले दिनों में किसान एक बंधु मजदूर बन जाएंगे कॉर्पोरेट सेक्टर के हाथों में. उसके अलावा अपनी मर्जी के से ये राइट आगे पीछे ऊपर नीचे करेंगे, और जहां मार्केटिंग मतलब स्टॉक मार्केटिंग बहुत ज़्यादा होने को चांसेस है, बड़े बड़े अमीर लोग ये ख़रीदारी में उतरेंगे और गरीब लोग साइड में हो जाएंगे. और गरीब से गरीब आदमी को भी इसका इतना बड़ा असर पड़ने वाला है आने वाले दिनों में जो इसकी हम अंदाज़ा भी नहीं कर सकते. हुकूमत को सोचना चाहिए कि आवाम के ख़िलाफ़ जो पॉलिसियाँ जो बनाए जा रहे हैं ये आवाम के समझ के बाहर है. यही मोदी जब 2014 से पहले इन मसाइल में ये भी एक मसला था उसको जब मुखालिफ करते हुए वहाँ पर कांग्रेस को आगे बढ़ने नहीं दिया, और वही मोदी हुकूमत आज इसी बिल की हिमायत में बिल पास कर देती है और एक दिन के अंदर, ये सोचने की बात है. और मोदी हुकूमत को सोचना चाहिए कि ये जितने भी छः साल के दौर के अंदर इनके जो काम हैं ये कहीं ना कहीं अच्छी तरह से अगर तजिया किया जाए, एनालिसिस किया जाए, तो हर जगह पे मोदी अवामी मुखालिफ फैसले की है. ये अवाम को बहुत अच्छा मालूम है. एसडीपीआई इसकी पुरजोर मुखालिफत करती है, मजम्मत करती है, और हो सके तो हम किसानों के साथ रोडों पर भी उतरने के लिए हम तैयार हैं. इसलिए ये बिल के ऊपर हमारा डिमांड है कि फिर एक बार नज़रसानी किया जाए और ये बिल को वापस लिया जाए. एसडीपी का डिमांड. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु. अभी जो तीन चार दिन पहले गवर्नमेंट ऑफ इंडिया की जानिब से जो फार्मर्स बिल को अमेंडमेंट करने के लिए जो आर्डिनेंस पेश किया गया था लोकसभा और राज्यसभा में, बहुत जल्दी उसे पास कर उसे एक एंटी फार्मर एक्ट बना दिए हैं, जिसकी वजह से एपीएमसी और एमएसपी को ख़त्म करते हुए कहा जा रहा है कि किसानों को फ्रीडम मिलेगा और उनके प्रोडक्शन को सेल करने के लिए उनकी मनमानी चलेगी बोलकर जो कहा जा रहा है, इससे फार्मर्स को बहुत ज़्यादा नुकसान होने वाला है. क्योंकि ये एपीएमसी जो एग्रीकल्चर प्रोडक्शन मार्केटिंग कमेटी है, इसके अंडर में ट्रेडर्स को लाइसेंस देना, ट्रेडर्स को गवर्नमेंट का कंट्रोल होता था और मिनिमम सपोर्ट प्राइस फिक्स होता था. ये सारे चीज़ों को ख़त्म करते हुए गवर्नमेंट ऑफ इंडिया फार्मर्स के फ्रीडम के लिए, उनके प्रोडक्शन के सेल के लिए उनको फ्रीडम दिया जा रहा है बोलकर जो कहा जा रहा है, सुनने में बहुत अच्छा लग रहा है. मगर अगर फार्मर को प्रोडक्शन का सेल का फ्रीडम दे दिया जाए तो उन वो सब को देहात से लेकर शहर तक आकर उनके प्रोडक्शन को सेल करने की ज़रूरत पड़ सकती है. फार्मर्स को देहात से निकलने के लिए उनके पास ट्रैक्टर मौजूद नहीं है, उनके पास ट्रांसपोर्टेशन नहीं है, ऐसी सूरत में मजबूरन वो अपनी जगह पर रहते हैं और कॉरपोरेट सेक्टर्स जो भी हैं, कॉरपोरेट्स जो भी हैं उनके पास जाकर उनका प्रोडक्शन ख़रीदने के लिए उनकी मुँह बोली पेश कर कम से कम दामों में ख़रीद कर नुकसान को फार्मर्स को दोबारा नुकसान पहुंचाने का अंदेशा है. इसलिए एसडीपीआई 25 सितंबर बरोज़े जुमा यानी कल सारे हिंदुस्तान में फार्मर्स का जो भारत बंद हो रहा है उसे पुरजोर सपोर्ट करती है और ये बिल को बिल की मजम्मत करती है. इसीलिए ट्विटर जो कैंपेन एसडीपीए की जानिब से चलाया जाने वाला है कल, हैशटैग एंटी फार्मर बीजेपी और दूसरा हैशटैग स्क्रैप एंटी फार्मर एक्ट, ये हैशटैग के तहत
ट्विटर के लिए हैशटैग चलेगा कल सारे हिंदुस्तान में। मैं सारे आवाम से गुजारिश करता हूं कि इस हैशटैग को ट्रेंडिंग में लाकर टॉप पर पहुंचाया जाए, ताकि हिंदुस्तानी गवर्नमेंट को ये पता चले कि यहां की आवाम आप जो बिल पास कर रहे हैं उसके मुखालिफ में है। और हम डिमांड करते हैं कि जो भी फार्मर्स के लोन्स हैं, पहले वो लोन्स को क्लियर करना है और एपीएमसी को स्ट्रांग कर उसकी हिफाजत करना है, नए रेगुलेशंस उसमें पेश करना है, और सारे लोन्स को क्लियर करते हुए फार्मर्स के सपोर्ट में हिंदुस्तान को ठहरना है। हम सारे हिंदुस्तान के फार्मर्स के साथ हैं। जय किसान, जय भारत, जय एसडीपीआई।